వెల్కమ్ టు ఎస్పీటీఎస్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య కన్నుమూశారు. హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ లోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆయన మరణానికి రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. కొని జేటి రోషయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. రోషయ్య 2004లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. రోషయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోషయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలందించారు. ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.